హలో ఫ్రమ్ శ్రీ షరీక్ ఇన్నోవేషన్స్. నేను బాగున్నాను, మీ అందరు బాగున్నారు అయితే అనుకుంటున్నాను. నా ఫస్ట్ యూట్యూబ్ పేమెంట్ అయితే వచ్చేసింది. ద మోస్ట్ అవైటెడ్ మూమెంట్ అండి. అండ్ ద స్పెషల్ డే రోజు నాకు నిజంగా లక్ష్మీ కటాక్షం అని చెప్పవచ్చు. శుక్రవారం పౌర్ణమి, గురు పౌర్ణమి, అది కూడా నాకు స్పెషల్ స్పెషల్ డే. ఎవ్రీ ఇయర్ నాకు గురు పౌర్ణమి అయితే, సో ఆన్ ది స్పెషల్ డే నాకు నా అమౌంట్ అయితే వచ్చేసింది యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ అయితే. ఏంటి ఎంత అనేది అయితే నేను డెఫినెట్లీ షేర్ చేసుకుంటాను వీడియోలో. అండ్ దీనికంటే ముందు ఏంటంటే, నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు, ఐ మీన్ సబ్స్క్రైబర్స్ కానీ, ఎనీ రివ్యూస్, కమెంట్స్, కాంప్లిమెంట్స్ ఏవైనా సరే యాక్సెప్టెడ్ అండి. అండ్ ఛానల్ని ప్రొఫెషనల్ వేలో తీసుకెళ్లాలని అయితే అనుకుంటున్నాను, ప్రొఫెషనల్గానే ఉండనివ్వండి. అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేసుకుంటున్నాను, సో దీన్ని ప్రొఫెషనల్ అడ్వైస్ కింద మాత్రం తీసుకోకూడదండి ప్లీజ్. బేస్డ్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్ మీరైతే నేను చెప్పిన విషయాలు జస్ట్ ఒక ఏమంటారు గైడెన్స్ లాగా, అంతే, జస్ట్ ఒక సజెషన్ లాగా నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటున్నాను అంతే. కానీ ఇట్స్ నాట్ మై డెసిషన్ అండి ఛానల్లో ఏవి చూపించినా ఏవి చెప్పినా కానీ, ఓకేనా. అండ్ చాలా చాలా ఐ మీన్ నా వీడియోస్ నేను ఆన్ స్క్రీన్ కనిపించడం అయితే చాలా తగ్గిపోయిందండి బికాజ్ ఆఫ్ సమ్ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ డిస్టర్బెన్సెస్. సో నేను బ్యాక్ రావాలనేది అనుకుంటున్నాను, బట్ వన్ అవర్ అదర్ వేలో అయితే బిజీగా ఉండి నేను రెగ్యులర్ వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఛానల్ మిస్గైడ్ అయిపోతుంది అన్న ఒక రీజన్తో మాత్రం నాకు నిజంగా ఇంట్రెస్ట్ రావట్లేదండి. నాకు ఇప్పుడు కొంచెం బూస్టప్ లాగా అయితే ఉంది, హోప్ నేను మళ్ళీ బ్యాక్ అవుతాను నా వీడియోస్తో అని అయితే అనుకుంటున్నాను. అండ్ అన్ని స్పెషల్ డేస్ రోజే అండి, నా మానిటైజేషన్ అవ్వడము, 1000 సబ్స్క్రైబర్స్ అవ్వడము, అండ్ పిన్ నెంబర్ ఏంటి, అండ్ ఇవాళ ద స్పెషల్ డే అమౌంట్ రావడం, అన్ని స్పెషల్ డేస్ అనండి, నాకు మెమరీస్ లాగా గుర్తుండిపోతాయి. కాకపోతే ఇది చాలా 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 లేటుగా వచ్చింది అని అయితే చెప్పాలండి. నా ఎస్టిమేటెడ్ టైమ్ టు రిసీవ్ దిస్ పేమెంట్ వచ్చేసి టార్గెటెడ్ డే అయితే నేను మార్చ్ 12, అప్పుడు కొంచెం అత్యాస అవుతుందేమో అని April 12 నా బర్త్డే టైంకి అయితే అనుకున్నానండి. బట్ నిజంగా చెప్తున్నాను కదా, ప్రీ ఎస్టిమేషన్స్ చేసుకోవద్దు అంటాం కదా, అలాగనమాట. సో కరోనా టైంలో కొంచెం ఫ్యామిలీ వైజ్, కొంచెం అదే టైంలో ప్రొఫెషనల్ వైజ్, ఛానల్ వైజ్ డిస్టర్బెన్సెస్ చాలా చాలా ఫేస్ చేశాను. చాలా బ్యాడ్ టైం అండి ఏప్రిల్ మే అయితే నాకు. అండ్ కమింగ్ టు జూన్ అండ్ జూలై బిజీ విత్ ఆర్డర్స్ అండి, అంటే ఎంబ్రాయిడరీ అనే కాదు, నేను చాలా వింగ్స్లో చేస్తానని చెప్తున్నాను కదా. సో చాలా చాలా డిఫరెంట్ సెక్టార్స్ ఆఫ్ బిజినెస్ అయితే ఉంది నాకు. సో ఓకే, వన్ అవర్ అదర్ బిజీగా అయితే ఉన్నాను. అండ్ ఇప్పుడు కిడ్స్ స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా, సో వన్ ఆఫ్ ద రీజన్ అది కూడా అండి, నాకు అక్కడే సరిపోతుంది టైం అయితే. అండ్ సో కమింగ్ టు దిస్, మనకి మానిటైజేషన్ అవ్వడానికి, యూట్యూబ్ మానిటైజేషన్ అవ్వడానికి అయితే 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ అండి. అది నాకు డిసెంబర్ 21 మానిటైజ్ అయిందండి. ఛానల్ మానిటైజ్ అయ్యాక మనకి యాడ్సెన్స్ పిన్ రావడానికి అయితే $10 కంపల్సరీ రావాలండి. యాడ్సెన్స్ పిన్ వెరిఫికేషన్ చేసుకోవడానికి అయితే $10 అర్న్ చేసి ఉండాలన్నమాట. $10 నాకు ఎప్పుడైందంటే January 13 భోగి రోజండి. January 13 $10 రిసీవ్ అయ్యి యాడ్సెన్స్ పిన్ వెరిఫికేషన్ అయితే పెట్టుకున్నాను. నాకైతే యూట్యూబ్ జర్నీలో ఎక్కడా కూడా ఇబ్బంది కాలేదండి. జస్ట్ నేను జనాలకి రీచ్ అవ్వడానికి టైం పట్టింది. జస్ట్ అంటే నాకు ప్రాపర్ ట్యాగింగ్ అవన్నీ నా మిస్టేక్, స్టార్టింగ్ అంటే తెలిసి తెలియక వీడియోస్ చూసాను, బట్ ప్రాపర్గా నాకు తెలుసుకోవడానికి నాకైతే ఎవరు గైడెన్స్ లేదండి. ప్యూర్గా టెక్నికల్ ఛానల్స్ చూసి మాత్రమే ఫాలో అయ్యి చేసుకుంటున్నాను వీడియోస్ అయితే. నాకు టైం ఇస్తారు, నాకు అడిగింది చేసి పెడతారు, కానీ ఛానల్ విషయంలో మాత్రం ఎడిటింగ్ కానీ ఫ్రమ్ ద డే ఆఫ్ సైన్ ఇన్ నుంచి ఈవీ డే వరకు కూడా మొత్తం నేనే అండి. సో నాకు మళ్ళీ నాకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరనమాట. సో నేనే చిన్న చిన్నగా ఒక్కటి తెలుసుకుంటూ, అంటే ఈ టైంలో చాలా సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, నేను కొత్తగా బిగినర్స్ కోసం మాత్రమే నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటున్నాను. సో అలా భోగి రోజు పిన్ వెరిఫికేషన్ అయిపోయింది, 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేసి నాకు దివాళీ నెక్స్ట్ డే అయ్యిందనమాట. 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యి మానిటైజేషన్ మాత్రం December 21 అయ్యింది. తర్వాత పిన్ వచ్చేసి January 13. దాని తర్వాత అస్సలు వెనక్కి చూసుకోండి, January 13 నుంచి February-March 1 వరకు నాకు ఇమ్మీడియట్గా $75 అయిపోయాయండి. అస్సలు వితిన్ 1.5 months $75-$80 వరకు అయ్యాయి. పర్లేదు, ఇంకా నాకైతే నిజంగా అప్పుడైతే ఎట్ ఎనీ కాస్ట్ April 12 నా బర్త్డే డేట్ కల్లా నా పేమెంట్ రిసీవ్ చేసుకోవాలి అని అయితే చాలా ట్రై చేశాను. బట్ అన్ఫార్చునేట్లీ, నిజంగా అన్ఫార్చునేట్లీ ప్రొఫెషనల్ డిస్టర్బెన్సెస్,
తర్వాత కరోనా వల్ల ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్, సెకండ్ వేవ్లో ఎవరిని వదిలిపెట్టలేదు అనేది చెప్పాలండి. సో ఫ్యామిలీలో మాకు పర్సనల్గా మా బాబాయ్ అండ్ మా ఇంకొక పిన్ని అలా చనిపోయారు. సో కొంచెం చాలా, కొంచెం కాదు చాలా డిస్టర్బ్ అయ్యాను. ఈవెన్ మాకు కూడా, మా ఇంట్లో కూడా సఫర్ అయ్యారు పర్సనల్ హెల్త్ ఇష్యూ వల్ల. సో చాలా 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 డిస్టర్బెన్సెస్. సో అలా ఛానల్ ఎక్కడికో ఎక్కడో ఉన్నది, ఎక్కడికో వెళ్ళిపోయింది అయితే చెప్పవచ్చు. నిజంగానే చాలా వరస్ట్ అండి. లాస్ట్ 48 అవర్స్లో వ్యూ టైం వచ్చేసి 14,000-15,000 వచ్చింది ఫిబ్రవరి మే టైం, మార్చ్ టైంలో. అలాంటిది ఇప్పుడు 1,000-1,200 అలా అనమాట. చాలా తగ్గిపోయింది తెలుసు నాకు, బట్ ఓకే, మన దగ్గర కంటెంట్ ఉండి మన వీడియోస్ వర్తి అన్నప్పుడు అయితే డెఫినెట్గా మళ్ళీ రీచ్ అవుతానన్న నమ్మకం అయితే నాకు ఉంది. సో మనం డిస్టర్బ్గా ఉన్నప్పుడు మన ఎమోషన్స్ కానీ ఫీలింగ్స్ కానీ ఈ వీడియోలో అవసరం లేదు అన్న ఇదితో గ్యాప్ తీసుకోవడం అయితే జరిగింది. సో అలా ఎట్ లాస్ట్ నాకు లాస్ట్ జూన్లోనే రావాల్సింది. ఏమంటాం కదా, గూగుల్ యాడ్సెన్స్లో అయితే టోటల్ అమౌంట్ చూపిస్తుంది, బట్ ఎస్టిమేటెడ్ రెవెన్యూ ఉంటుంది కదా మనకి, ఎవ్రీ మంత్ 10th క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట, 10th or 11th. సో ఆ టైంకి మన బ్యాంక్ అకౌంట్లో ఎంత అయితే ఉంటుందో ఆ కమింగ్ 10th తర్వాత, కమింగ్ 21st మనకి బ్యాంక్లో రెమిట్ అవుతుంది అనమాట. సో అలాగా నాకు లాస్ట్ జూన్లో 99 దగ్గర ఆగిపోయింది, $99 దగ్గర. సో ఆ $1 కోసం నేను ఈ జూలై మంత్ వరకు ఆగాల్సి వచ్చింది అనమాట. సో మినిమం $100 వస్తేనే మనకి విత్డ్రాయల్ అయితే ఉంటుంది. సో నాకైతే, నేను పిన్ వెరిఫికేషన్ అప్పుడైతే ఆధార్ కార్డులో అడ్రస్ అది ఇదంతా కొంచెం, పాన్ కార్డులో బిఫోర్ మ్యారేజ్ ఇనీషియల్స్ అవన్నీ తేడా ఉన్నాయి అన్నట్టుగా నేనైతే పాస్పోర్ట్ అప్లై చేశాను, పెట్టాను వెరిఫికేషన్కి. అండ్ దాని తర్వాత వన్స్ మనం $100 రీచ్ అయిన తర్వాత, రీచ్ అయ్యే ముందు మనము పేమెంట్ మెథడ్ అయితే ఇచ్చేసుకోవాలండి. అక్కడ మనకి షిఫ్ట్ కోడ్ ఒకటి, బీఐసీ కోడ్ ఒకటి అని అడుగుతారు. సో మనం మన బ్యాంకర్స్ని కనుక్కుంటే మన నియర్ బై హెడ్ క్వార్టర్స్ అలాంటివి ఉంటాయి కదా, బ్యాంక్స్ హెడ్ బ్రాంచెస్ ఉంటాయి కదా, వాళ్ళని కన్సల్ట్ చేసి మనకి ఇచ్చేస్తారనమాట. సో ఆ షిఫ్ట్ కోడ్ అండ్ బీఐసీ కోడ్ మన కన్సర్న్ బ్యాంక్కి అకౌంట్ అవన్నీ మనము పేమెంట్ మెథడ్లో యాడ్ చేసేస్తే మనకి వచ్చేస్తుంది. ఇప్పుడు యూఎస్ ట్యాక్స్ కూడా సబ్మిట్ చేయాలండి రిటర్న్స్. సో మనకు అది ఎలిజిబిలిటీ మన ఛానల్కి అంత తొందరగా అయితే రాదు, చాలా చాలా సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్కి అది కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది. సో యూఎస్ ట్యాక్స్ అండ్ ఇండియన్ ట్యాక్స్ రెండు చూపించుకోవాలి అన్నట్టుగా నేను. సో అవన్నీ ఫుల్ఫిల్ చేసేసి ఎట్ లాస్ట్ నా ఫైనల్ స్టెప్ అయితే అచీవ్ అయ్యానండి. నా మోటో అయితే ఫుల్ఫిల్ అయ్యింది, ఇంకా సక్సీడ్ అవ్వాలి, ఇంకా ఫర్దర్గా వెళ్ళాలని అయితే అనుకుంటున్నాను. బట్ కంపారిటివ్లీ నాకు అయితే చాలా షార్ట్ టైం అనే చెప్పొచ్చు అండి, చాలా తొందరగా రీచ్ అయ్యింది నాకైతే 5,000 సబ్స్క్రైబర్స్. ఎనీవేస్ థ్యాంక్ యూ ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ మై వెల్ విషర్స్ ఈ మూమెంట్ కోసం. అయితే నిజంగా నా డ్రీమ్ కేమ్ ట్రూ అని చెప్పాలి. నా ఛానల్ పెట్టడానికి రీజన్ వచ్చేసి నిజంగా చెప్తున్నా, నేను ఆన్ స్క్రీన్ పైన కనిపించాలన్న కోరిక అనమాట. బట్ ఎందుకు చిన్నప్పటి నుంచి క్విజ్ ప్రోగ్రామ్స్, టీవీ గేమ్స్ ఇలాంటివి ఎన్ని ట్రై చేసినా అక్కడి దాకా వచ్చేదాన్ని కాదు, వెళ్తాను వచ్చేస్తాను, కనీసం స్క్రీనింగ్ వరకు కూడా తీసుకెళ్లారు. ఓన్లీ రిటర్న్ ఫార్మేట్లో వాళ్ళు మనల్ని ఇనెలిజిబుల్ అని ఎలా డిసైడ్ చేస్తారో నాకు తెలీదు. సో ఇంకా ఇలా కాదు అనేసి, నా దగ్గర స్టఫ్ ఉంది, నేను ఏమే యాక్టివిటీస్ చేస్తున్నానో అవి చూపించుకోవచ్చు, అలా ప్రిపేర్డ్గా కొంచెం ఒక 2-3 మంత్స్ నేను టెక్నికల్ ఛానల్స్ బాగా ఫాలో అయిపోయి ఇంకా నా ఇమీడియట్ ఏంటంటే ఫోన్ మార్చేసి అలా యూట్యూబ్లో అయితే ఎంటర్ అయ్యానండి. జనవరి 2020లో స్టార్ట్ చేసి సైన్ ఇన్ అయ్యాను, కాకపోతే మార్చ్ ఏప్రిల్ నుంచి యాక్టివ్గా ఉన్నాను, April 2020 నుంచి. సో మధ్యలో April 2020 నుంచి April 2021 వరకు యాక్టివ్గానే ఉన్నాను. April 2021 నుంచి జూలై వరకు చాలా ఇన్యాక్టివ్ అని అయితే చెప్పొచ్చు అండి. అప్పుడు అడపా తడపా ఒక్కొక్క వీడియో తప్పితే పెద్దగా పెట్టలేదు. సో నేను దీనితో పాటు, నాకు ఇప్పుడు ఎంత వచ్చిందో అమౌంట్ ఇది చెప్తాను, దీంతో పాటు మళ్ళీ ఒక్కసారి కొత్తగా చూస్తారు కదా వాళ్ళ కోసం నేను ఏమేమి డీల్ చేస్తానో ఒకసారి చూపిస్తాను. అండ్ నా లింక్స్ నా డిస్క్రిప్షన్ బాక్స్లో నా లింక్స్ అన్నీ ఇస్తానండి, నా గ్రూప్స్ లింక్స్ అన్నీ. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే జాయిన్ అయిపోవచ్చు. అండ్ ఇంకా సోది కాకుండా, సో నాకు వచ్చిన అమౌంట్ ఎంత అంటే, డైరెక్ట్గా చెప్పొద్దు అంటారు, చెప్తే ఏమవుతుంది అని అనుకునేదాన్ని. కాకపోతే ఇప్పుడు నేను ఆ రిస్క్ తీసుకునే స్టేజ్లో అయితే లేనండి, లిటరల్గా ఏమంటారు మంచి కలితే చెడు ఎదురవుతుంది అన్నట్టుగా. సో నేనైతే నిజంగా రిస్క్ తీసుకొని అప్పుడైతే డిసైడ్ అయ్యాను నాకు ఎంత వచ్చిందో అమౌంట్ చెప్పేద్దాము అని. కాకపోతే ఏమంటాం, కాలం కలిసి రాకపోతే కర్ర పామవుతుంది అంటారు కదా. సో అలాగా నేనైతే ఇప్పుడు జస్ట్ ఎస్టిమేట్
అమౌంట్ మీరు ఎస్టిమేట్ చేసేసుకోండి, ఓకేనా? నాకు వచ్చిన అమౌంట్ తోటి నేనైతే ఇప్పుడు ప్రజెంట్గా ఇవాళ ఉన్న సిల్వర్ రేట్ ప్రకారం 1 or 2 grams, ఓకేనా, 102 grams ఆఫ్ సిల్వర్ తీసుకోవచ్చు అన్నమాట. అంత అమౌంట్ అయితే నాకు వచ్చింది. అండ్ నిజంగా డిసప్పాయింటే, చాలా ఎక్స్పెక్ట్ చేశాను నేను, బట్ నా ఫాల్టే, అది కూడా ఒప్పుకుంటాను నేను, నా ఫాల్ట్ కాబట్టి ఓకే. నా ఫస్ట్ పేమెంట్ నిజంగా కూడా నేను సిల్వరే తీసుకుంటున్నానండి ఈ అమౌంట్ తోటి. నాకు ఇప్పుడే వచ్చింది కాబట్టి నేను ఈ స్పెషల్ డే మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి నేను ఇప్పుడు ఇలా చూపించేస్తున్నాను అనమాట, ఐ మీన్ చెప్పేస్తున్నాను. లేకపోయి ఉంటే బ్లాగ్ తీసుకున్నాక, సిల్వర్ తీసుకున్నాక చూపించేదాన్ని. సో నాకు ఈ స్పెషల్ డే మిస్ చేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడ చెప్పేస్తున్నాను, ఓకేనా? సో 1 or 2 grams ఆఫ్ సిల్వర్ అయితే తీసుకోవచ్చు అనమాట ఈ అమౌంట్తో, ఓకేనా? ఇది నా యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్. అండ్ కొత్తగా చూసే వాళ్ళ కోసం నేను డీల్ చేసే ప్రోడక్ట్స్ మళ్ళీ ఒక్కసారి రివైండ్ చేస్తాను. ఐ మీన్ రివైండ్ అంటే కొత్త ప్రోడక్ట్స్ ఒకటే వచ్చాను, ఒక చిన్న ఇంట్రొడక్షన్ అనమాట, ఏమేమి డీల్ చేయొచ్చు చేస్తున్నాను అని. సో ఇప్పుడు నేను వేసుకున్న శారీ చూసారు కదా, ఇది జూట్ శారీ అంటారు, చాలా చాలా ట్రెండింగ్ ఇన్ ఆన్లైన్ సోషల్ మీడియా సైట్స్ అనమాట. సో ఇది నేను తీసుకున్నప్పుడు 750 అండి, ఇప్పుడు వచ్చేసి మనకి 625 ప్లస్ షిప్పింగ్ అలా ఉంది. నాకు 750 ప్లస్ షిప్పింగ్ 850 దాకా పడింది నాకు. సో ఇది జూట్ శారీ అనమాట, ఇది ఆన్లైన్ శారీస్లో. అండ్ ఇంకొక శారీ కూడా చూపిస్తాను మీకు, కాటన్ టిష్యూ అంటారండి, ఇది చూసారు కదా సూపర్ సాఫ్ట్ ఉందండి. సేమ్ ఇలాంటిదే ఉప్పాడ పట్టులో కూడా ఉంటుంది మనకి. నాకు పట్టు శారీస్ పెద్దగా నేనైతే నేను పెట్టుకోను, డీల్ చేయను, నేను పర్సనల్గా కూడా తీసుకోను. సో ఇదైతే కాటన్ టిష్యూ అండి, చాలా సాఫ్ట్ అండ్ సాఫ్ట్ మెటీరియల్. ఇక్కడ వచ్చేసి మనకి బ్లాక్ బార్డర్, టోటల్ శారీ కాపర్ కలర్ వచ్చిందనమాట. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇంతే రన్నింగ్ అనమాట, బ్లౌజ్ వచ్చేసి ఇలా కొంచెం డార్కర్ షేడ్లో ఇచ్చారన్నమాట, డార్క్ కొంచెం కాపర్కి బ్లాక్ మిక్స్ అయినట్టుగా వచ్చింది. అదే షేడ్లో మనకి చిన్ని టాజిల్స్ వచ్చేసి పళ్ళు కూడా, స్మాల్ పళ్ళు అనమాట, ఓకేనా? ఇది ఈ శారీ ప్రైస్ వచ్చేసి 550 ప్లస్ షిప్పింగ్, ఓకేనా? నేను కట్టుకున్న శారీ వచ్చేసి 600 ప్లస్ షిప్పింగ్. అండ్ ఇది శారీ గ్రూప్కి సంబంధించి. అండ్ ఇప్పుడు నేను పెట్టుకున్న చోకర్ చూసారు కదా, ఇది నా ఆన్లైన్ జ్యువెలరీ సంబంధించి. సో నేను డీల్ చేసే ప్రోడక్ట్స్ ఆన్లైన్ క్లాతింగ్, ఆన్లైన్ జ్యువెలరీ, ఆన్లైన్ హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్, కస్టమైజ్ గిఫ్ట్స్, సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ పర్సనల్గా చేస్తాను, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ పర్సనల్గా చేస్తాను, ఓకేనా? ఇవి నా బిజినెస్ అన్నమాట. సో ఇది నేను ఆన్లైన్ జ్యువెలరీ నేను డీల్ చేస్తాను కాబట్టి నేను తెప్పించుకుంది ఇవి ఆనెక్స్ బీడ్స్ అనమాట. ఇవి వచ్చేసి ఇవి ఆనెక్స్ బీడ్స్, చిన్న లాకెట్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, ఓకేనా? ఇది వచ్చేసి 500 ప్లస్ షిప్పింగ్ అండి, 500 ప్లస్ షిప్పింగ్. ఇది నేను తీసుకొని కూడా 2 years అవుతుంది. ఇప్పుడు చాలా మోడల్స్ వచ్చాయి. సో వన్స్ గ్రూప్లో జాయిన్ అయితే నేను పిక్స్ షేర్ చేస్తుంటాను, మీరు చూడొచ్చు అక్కడ, ఓకేనా? అండ్ నెక్స్ట్ ఆన్లైన్లోనే మధ్యలో అది కాదండి, ఈ బ్లూ అండ్ రెడ్ ఉంది కదా, ఇవి వెల్వెట్ బ్యాంగిల్స్, నా ట్రెండింగ్ అనమాట, ట్రెండింగ్ వెల్వెట్ బ్యాంగిల్స్. ఇవి అయితే మీరు చూసినట్టయితే ఇవి మనకి 2 dozens ప్యాక్ వస్తుంది, ఈచ్ కలర్ 2 dozen ప్యాక్ వస్తుంది అనమాట. 100 rupees డజన్ పడుతుంది మనకి, సారీ 100 rupees 2 dozens ప్యాక్ పడుతుంది అనమాట, ఓకేనా? 2 dozens ప్యాక్ వస్తుంది ఈచ్ కలర్. సో నేనైతే శారీ కాంబినేషన్లో ఇలా బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ అయితే తీసుకున్నాను, వెల్వెట్ బ్యాంగిల్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, ఇది కూడా నా ప్రోడక్టే, ఐ మీన్ నేనే చేస్తాను. ఇది ఆల్రెడీ మీకు రెడ్ బ్లౌజ్ పైన చూపించాను డీర్స్ డిజైన్, అలాంటిది పింక్ బ్లౌజ్ మీద మీరు చూసారు కదా, ఆల్ ఓవర్ వర్క్ లాగా వస్తుంది. ఇది క్రీమ్ గోల్డ్ ఆరెంజ్ కాంబినేషన్లో శారీ వచ్చేసి ఇది క్రీమ్ అండ్ పింక్ అండ్ ఆరెంజ్ షేడ్ అనమాట. మనకి ఇక్కడ అంత క్లియర్గా ఆరెంజ్ షేడ్ కనిపించట్లేదు, కాకపోతే క్రీమ్ గోల్డ్ ఆరెంజ్ షేడ్ అనమాట ఈ శారీ కాంబినేషన్ బ్లౌజ్ అనమాట. సో ఇది వచ్చేసి బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, ఫ్రంట్ పార్ట్ ఇది. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి మనకి, ఆల్ ఓవర్ 10 inches మొత్తం కూడా మనకి వర్క్ వచ్చేస్తుంది. ఇక్కడ సింగిల్ డీర్ వస్తుంది, ఇక్కడ వచ్చేసి డబుల్ డీర్ అనమాట. సో ఇది ఇది వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, మీరు షైన్ కూడా చూడొచ్చు, మంచి షైన్ అండ్ లుక్ ఉంటుంది. ఇదే మగ్గం వర్క్ అయితే మనకి చాలా హెవీగా, ప్రైజింగ్ హెవీగానే ఉంటుంది, వెయిట్ హెవీగానే ఉంటుంది. సో ఆల్రెడీ ఐ మీన్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అని చాలామందికి తెలుసు. సో కొత్తగా చూసే వాళ్ళ కోసం ఈ చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్ అని చెప్పాను కదా, అంటే ఏంటి
అంటే మీ మనకి ఫేస్బుక్ ఓపెన్ చేసినా, అమెజాన్ ఓపెన్ చేసినా, ఇన్స్టా ఓపెన్ చేసినా, ఎనీ సోషల్ మీడియా సైట్ ఏది చూసినా మనకి ట్రెండింగ్ స్మార్ట్ కిచెన్ ఐటమ్స్, స్మార్ట్ ప్రోడక్ట్స్ అలా కనబడుతున్నాయి కదా. సో అవన్నీ అన్నమాట, అవన్నీ హ్యాండ్ స్ట్రోక్. మీకు ఎలాంటి హోటల్ ప్రోడక్ట్ కావాలన్నా, ఎలాంటి కస్టమైజ్ గిఫ్ట్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్ ఉంటుందన్నమాట. సో నా ఛానల్ పేరు అయితే తెలుసు కదా, శ్రీ చర్విక్ ఇన్నోవేషన్స్ బై శైలజ. ఓకేనా, ఫస్ట్ ప్రోడక్ట్ అండి ఇదైతే నేను పర్సనల్గా యూస్ చేస్తున్నాను కూడా, సిలికాన్ డిష్ డ్రైనర్ అంటారండి దీన్ని. ఇది మనకి ఫోల్డేబుల్ అన్నమాట, ఫోల్డేబుల్ డిష్ డ్రైనర్ చూసారు కదా. మనకి ఇక్కడ ఇలాగా కొంచెం స్మాల్ పిల్లర్స్ లాగా ఇచ్చారనమాట, మనకి ఏంటంటే బౌల్స్ కానీ ప్లేట్స్ కానీ పెట్టుకోవడానికి, అండ్ ఇది వచ్చేసి స్పూన్స్ అవి పెట్టుకోవడానికి. ఇలా ఇది రిమూవేబుల్ అండి, ఇక్కడ మనకి చిన్న చిన్న హోల్స్ ఇచ్చారు, ఇది ఇలా రిమూవ్ చేసుకోవచ్చు, కావాలనుకుంటే పెట్టచ్చు, లేదంటే లేదు. స్పూన్స్, స్పాటులాస్ అలాంటివి హోల్డ్ చేయడానికి, అండ్ ఇక్కడ మనకి కింద హోల్స్ ఇచ్చారు కదా, ఈ హోల్స్ నుంచి వాటర్ అనేది డ్రైన్ అయిపోతుంది అన్నమాట. అక్కడ ఇక్కడ అలా మొత్తము గట్టంతా అవ్వకుండా డ్రైన్ అయిపోతుంది. సో ఇది ఫోల్డేబుల్, మనకి కాదు అంటే ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు, స్పేస్ సేవర్ అన్నమాట. సో ఇది వీటి ప్రైజింగ్ వివరాలు అన్నిటి కూడా నేను వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఇస్తానండి. టెలిగ్రామ్ గ్రూప్లో మనకి ఏంటంటే ప్రీవియస్గా పోస్ట్ చేసిన పిక్స్, ప్రైజెస్ కూడా ఉంటాయి. సో హౌజల్ ప్రోడక్ట్స్ అండ్ కస్టమైజ్ గిఫ్ట్స్ రెండు కూడా టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తానండి, మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఐటమ్ అయితే ఇదండి, సిలికాన్ డ్రైనర్ అండి, బాస్కెట్ డిష్ డ్రైనర్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా చాలా ట్రెండింగ్ అండి, మనకి దీన్ని షూ హోల్డర్ అంటారు, 3-in-1 షూ హోల్డర్ అంటారు. మనం ఇలా కార్నర్లో పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇలా స్ట్రేట్గా పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇలా పెట్టుకోవచ్చు. సో ఇది బాత్రూంలో పెట్టుకుంటే టవల్ హోల్డర్ అవుతుంది, ఇంటి బయట పెట్టుకుంటే, ఇంటి బయట డోర్ వెనక పెట్టుకుంటే షూ హోల్డర్ అనమాట. వీఆర్ యూజింగ్ పర్సనల్లీ, నేను ట్రై చేస్తాను పిక్స్ పెట్టడానికి. మనకి దీనికి వెనక హుక్ అనేది స్టిక్కర్ అయితే ఇస్తారండి, అది పెట్టేసి ఇది అందులో ఫిక్స్ చేయాలన్నమాట. సో స్పేస్ అయితే నిజంగా చాలా సేవ్ అవుతుందండి. కబోర్డ్, ఐ మీన్ డైలీ వేర్ చెప్పల్స్ అలాంటివి ఉంటాయి కదా, మనం అసమానం కబోర్డ్లో పెట్టి తీసి, ఐ మీన్ షూ ర్యాక్లో పెట్టి తీసే కన్నా ఇలా మనం పెట్టుకున్నా ఒకవేళ వాటర్ ఏమైనా ఉన్నా కానీ అలా డ్రైన్ అయిపోతాయి అన్నమాట. సో చాలా యూస్ఫుల్ ఐటమ్, లెంత్ కూడా చూసారు కదా, చాలా మంచి స్పేషియస్గా, ఈవెన్ జెంట్స్వి కూడా సఫిషియంట్ ప్లేస్ రెండు కూడా పక్కపక్కన పెట్టేయచ్చు, శాండిల్స్ కానీ చెప్పల్స్ కానీ. సో ఇది షూ హోల్డర్. నెక్స్ట్ వచ్చేసి షూ హోల్డర్లోనే ఇంకో వెరైటీ అనమాట, మీరు ఇది చూస్తే అమెజాన్లో వాటి సైట్లో కూడా చూడొచ్చు మీరు. మనకి ఇక్కడ మల్టిపుల్ అడ్జస్ట్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట, ఇది ఇందులో ఫిక్స్ చేసి ఇలా 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 కొంచెం పైకి కొంచెం కిందికి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఒకటి ఇటు పెట్టచ్చు, ఒకటి ఇలా పెట్టచ్చు అనమాట. సో వన్ ఆఫ్టర్ వన్ షూ హోల్డర్, చెప్పల్స్ ఏవైనా పెట్టచ్చు. ఇదైతే స్పెషల్లీ ఫర్ షూ అనమాట, మనం షూ పెట్టేస్తే ఇంత స్పేస్ వేస్ట్ అయిపోతుంది. సో ఇక్కడ ఒకటి ఇలా, ఒకటి రివర్స్లో ప్లేస్ చేసారనుకోండి, ఒకే దాంట్లో టూ హోల్డర్స్ వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్ ఉంది కదా, సో ఇది పైకి వచ్చేస్తుంది. సో ఇది షూ హోల్డర్. నెక్స్ట్ వచ్చేసి ఆర్గనైజర్, ఇది మనకి డెస్క్టాప్ ఆర్గనైజర్ అని అయితే అనొచ్చండి. చాలా క్యూట్గా లిటిల్ స్టూడెంట్స్కి అయితే స్టేషనరీ, క్రేయాన్స్, స్కెచెస్ అలాంటివి పెట్టుకోవచ్చు. మనకి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అయితే లిప్స్టిక్స్, బ్లషర్స్, బ్రషెస్ అలాంటివి పెట్టుకోవచ్చు. అండ్ బాత్రూంలో పెట్టుకుంటే పేస్ట్, సోప్, టూత్ బ్రషెస్, టంగ్ క్లీనర్స్ అలాంటివి పెట్టుకోవచ్చు. లేదు అంటే పర్సనల్గా సిజర్స్ అని, మన ఎంబ్రాయిడరీ లాంగ్వేజ్లో అయితే సిజర్స్, బాబిన్స్ అని, లేదంటే నీడిల్స్ అని, అలా అన్ని ఐటమ్స్ ఇలా పెట్టేసుకోవచ్చు. దీనికి చిన్న డ్రా కూడా ఇచ్చారు. సో ఇది పర్సనల్ ఆర్గనైజర్ అన్నమాట, డెస్క్టాప్ ఆర్గనైజర్, దేనికైనా యూస్ చేయవచ్చు. సో అండ్ ఇంకొకటి వచ్చేసి ఇదండి, ఇది మినీ హెయిర్ స్ట్రైట్నర్ కమ్ సీలర్ అంటారండి. ఇది మనం ప్లగ్ఇన్ చేశాక ఇది హీట్ అవుతుంది, హీట్ అయ్యాక ఇక్కడ ఇది ఉంది కదా, ఈ ప్లేస్లో మనము కవర్స్ ఓపెన్ చేసిన కవర్స్ సీల్ చేయాలంటే కవర్స్ ఇలా పెట్టేసి ఇది నొక్కి పెట్టేస్తే సీల్ అయిపోతుంది, హీట్ జనరేట్ అవుతుంది కదా. సో అది కాదు అన్న, మినీ హెయిర్ స్ట్రైట్నర్ 2-in-1గా యూస్ చేయొచ్చు అనమాట ఇది. సో ఇలాంటి చాలా చాలా ప్రోడక్ట్స్ మన దగ్గర మనం డీల్ చేస్తున్నామండి, మనం వీఆర్ ద డైరెక్ట్ డీలర్స్, ఐ మీన్ మనం డైరెక్ట్గా చేయొచ్చు ప్రోడక్ట్స్, అయితే అన్నీ హ్యాండ్ స్టాకే, సింగిల్ షిప్పింగ్లో అయిపోతుంది అనమాట. సో కొత్తగా చూసే వాళ్ళ కోసం జస్ట్ ఇది ఇంట్రడక్షన్ మాత్రమే, ఇంకా చాలా చాలా ఐటమ్స్ నేను డీల్ చేస్తాను. సో మన గ్రూప్లో కలుసుకుందాము, నా ఛానల్లో కలుసుకుంటూనే ఉందాము, ఓకేనా. సో ఆల్ అబౌట్ ద వీడియో అయితే ఇదండి, అండ్ ద మోస్ట్ ఎవైటెడ్ డే ఆఫ్ మైన్ అయితే ఇదని చెప్పొచ్చు, చాలా చాలా హ్యాపీగా ఉందండి. అండ్ అందరికీ ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు, లాస్ట్ కదా బట్
లాస్ట్గా చెప్పినా లేటెస్ట్గా చెప్పాలని చివరి దాకా ఆగాను అనమాట. ఓకేనా, ఆ సాయిబాబా ఆశీస్సులు అందరికీ ఉండాలని. కరోనా సిచ్యువేషన్ నుంచి అందరం బయటపడేసి మళ్ళీ వరల్డ్ మొత్తం రీజనరేట్ అవ్వాలని అయితే కోరుకుంటున్నానండి. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ టేక్ కేర్, బై బై, థ్యాంక్ యూ, బాయ్.